లెబనాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. హెజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా ప్రసంగం వేళ వైమానిక దాడులు చేసింది. బెయిరుట్లో దూసుకెళ్లే యుద్ధ విమానాలు దక్షిణ లెబనాన్పై 52 పైగా వైమానిక దాడులు చేశారు. దక్షిణ లెబనాన్లో వందలాది రాకెట్ లాంచర్లను ధ్వంసం చేశామని చెప్తోంది ఇజ్రాయెల్. మరోవైపు లెబనాన్లోకి ఇజ్రాయెల్ సైన్యం దూసుకొస్తోంది. హెజ్బుల్లా ఉగ్ర కార్యకలాపాలు, మౌలిక సదుపాయాలు నాశనమే తమ లక్ష్యమంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. సామాన్యుల ఇళ్లను ఆయుధాలతో నింపి వాటి కింద సొరంగాలు తవ్విందని ఆరోపిస్తోంది. మరోవైపు పేజర్ల పేలులపై హసన్ నస్రల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. పేలులను యుద్ధంగానే చూస్తామంటున్నారు. దాదాపు 4000 పేజర్లను లక్ష్యంగా చేసుకున్నారని, 4000 మందిని ఏకకాలంలో చంపేందుకు కుట్ర చేశారంటూ నస్రల్లా ఆరోపిస్తున్నారు. రెండో రోజు దాడిలో వాకిటాకీలు పేల్చి మరో 1000 మందిని హతమార్చేందుకు యత్నించారంటూ ఆరోపించారు. దాడుల వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందంటూ నస్రల్లా తీవ్ర ఆరోపణ చేశారు. పేజర్లు వాకిటాకీల పేలుల్లో ఇప్పటివరకు 37 మంది మృతి చెందారు. దాదాపు 4000 మందికి పైగా గాయపడ్డారు. వరుస దాడులతో లెబనాన్ కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల్లో పేజర్లు వాకిటాకీలపై నిషేధం విధించింది. మరోవైపు యునైటెడ్ నేషన్స్ కూడా ఇజ్రాయెల్ దురాక్రమణ మానుకోవాలంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకసారిగా మరొకసారి యుద్ధం అంచుకు వెళ్తోంది ఇరు దేశాలు. మరోవైపు ఇటు ఇజ్రాయెల్ ఏకకాలంలో దాడులు చేస్తూ బెంబేలెత్తిస్తోంది. ప్రధానంగా హిజ్బుల్లా లక్ష్యాల స్థావరంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ఒక్కసారిగా హిజ్బుల్లాను ఒక్క తిప్పుకోనేయకుండా చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఏకకాలంలో ఈ దాడులు కొనసాగిస్తుంది. ఇటు పేజర్లు మరోవైపు వాకిటాకీలను పీల్చి హిజ్బుల్లాపై అనూహ్య దాడులకు దిగిన ఇజ్రాయెల్ ఏకంగా లెబనాన్ రాజధాని బీరుట్ గగనతలంలో జెట్ విమానాలతో రంగప్రవేశం చేసి ఒక్కసారిగా యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. అనూహ్య పేలులతో వేలాది మంది హెజ్బుల్లా సాయుధుల రక్తాన్ని కళ్ళచూస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెజ్బుల్లా చీఫ్ హస్రల్లా ప్రసంగించిన కొద్దిసేపటికే ఇజ్రాయెల్ వైమానిక చర్యకు దిగింది. దక్షిణ లెబనాన్లో హెజ్బుల్లా స్థావరాలపై దాడులు చేసి పశ్చిమాసియాలో ఒక్కసారిగా మళ్ళీ నిప్పురాజేసింది. ఇజ్రాయెల్ బలగాలకు హెజ్బుల్లా ధీటుగా బదిలిస్తోంది. ఈ సందర్భంగా అల్ మర్జ్ ప్రాంతంలో హెజ్బుల్లా జరిపిన దాడిలో ఇజ్రాయెల్ సైన్యంలోని 2 మృతి చెందారు. 43 మేజర్, 20 సర్జెంట్ 2 ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు డ్రోన్ దాడిలో, మరొకరు ట్యాంక్ విధ్వంసక క్షిపణి దాడిలో చనిపోయారంటూ ఇజ్రాయెల్ వార్తా సంస్థలు ప్రకటించాయి. బీరుట్ నగరం మీదుగా ఒక్కసారిగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు తక్కువ ఎత్తులో చెవులు చిల్లులు పడేలా ధ్వని వేగంతో దూసుకోవడంతో అసలు ఏం జరుగుతుందో తెలియక జనం భయపడిపోయారు. తాము చాలా డ్రోన్లను ఆకాశంలో చక్కర్లు కొట్టడం చూశామంటూ స్థానికులు చెప్పడం కనిపిస్తోంది. హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా ప్రసంగిస్తుండగానే హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దాదాపు 150 రాకెట్ లాంచర్లను ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది. హిజ్బుల్లా ఉగ్ర కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల నాశనమే తమ లక్ష్యమంటూ ఇజ్రాయెల్ ప్రకటించింది. చాలా సంవత్సరాలుగా సరిహద్దు ప్రాంతాల పౌరుల ఇళ్లను ఆయుధాలతో నింపి వాటి కింద సొరంగాలు తవ్విందని హిజ్బుల్లాపై ఆరోపణలు గుప్పిస్తోంది ఇజ్రాయెల్. నేపథ్యంలో పౌరులను మానవ కవచాలుగా వాడుకుంటూ దక్షిణ లెబనాన్ను యుద్ధ భూమిగా మార్చిందంటూ కూడా ఆరోపిస్తుంది. ఉత్తర ఇజ్రాయెల్పై హెజ్బుల్లా దాడులతో ఇజ్రాయెల్ తరలిపోయారు. మళ్ళీ సరిహద్దు ప్రాంతాల సొంతిళ్లకు తిరిగి చేరుకోవడం తమకు ముఖ్యమంటూ సైన్యం ఎలాంటి చర్యలకైనా సిద్ధమంటూ ప్రకటిస్తున్న వేళ ఒక్కసారిగా ఈ దాడులు జరుగుతున్నాయి. చూస్తున్న దృశ్యాలు హెజ్బుల్లా చీఫ్ నస్రల్లా ప్రసంగిస్తున్నగానే ఒకసారిగా రాజధాని బీరుట్పై, లెబనాన్ రాజధాని బీరుట్పై వైమానిక దాడులు జరిగాయి. ఏకంగా ఫైటర్ జెట్ విమానాలు విరుచుకుపడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ابو حد بيتي بلزق بيتي لايك 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 ابو حد بيتي بلزق بيتي لايك 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 ابو حد بيتي بلزق
రైట్. ఇక ఇజ్రాయెల్ ఏమాత్రం వెనుకాడం లేదు. ఏకంగా ఫైటర్ జెట్లను లెబనాన్ రాజధాని బీరుట్పై మోహరించడంతో ఇక పూర్తిస్థాయి యుద్ధానికి ఇజ్రాయెల్ సన్నద్ధమవుతుందనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు పరస్పర ఆరోపణ చేసుకుంటున్నారు, సమస్యను మరింత జట్లం చేస్తున్నారంటూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ హమాస్పై హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఇది పూర్తిస్థాయి యుద్ధంగా పరిణమించకుండా సంయమనం పాటించాలంటూ, ఉద్రిక్త పరిస్థితిని తగ్గించుకోవాలంటూ ప్రపంచ దేశాలు సూచిస్తున్న ఇరుపక్షాలకు అమెరికా, ఫ్రాన్స్ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. పరస్పర దాడులతో ప్రపంచ దేశాలన్నీ కూడా అప్రమత్తం అవుతున్నాయి. ఒక్కసారిగా ఈ విపరిణామంతో లెబనాన్లో ప్రజారోగ్యం కుదేలవుతుందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లెబనాన్ అభ్యర్థన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కూడా అత్యవసరంగా సమావేశమయ్యే వీలు కనిపిస్తోంది. యుద్ధ భయాలతో అక్కడి తమ పౌరులు లెబనాన్ వీడాలని బ్రిటిషర్లకు బ్రిటన్ విదేశాంగ శాఖ కూడా అడ్వైజరీ జారీ చేస్తోంది. మరోవైపు లెబనాన్లో పేజర్లు, వాకిటాకీలు, సోలార్ వ్యవస్థల పేర్లో చనిపోయిన వారి సంఖ్య 37కు చేరింది. ఇటు వేలాది పేజర్లు, వాకిటాకీల పేర్లతో కొంతమంది మరణాలు, ఇటు హిజ్బుల్లా సభ్యులు క్షతగాత్రులైన ఘటనతో లెబనాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. విమాన ప్రయాణికుల, పౌర విమానయాన సంస్థల భద్రతపై కూడా దృష్టి సారించింది. ఇందులో భాగంగా బీరుట్ నగరంలో ఒక్కసారిగా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి ఏ విమానంలోనూ పేజర్లు, వాకిటాకీలు అనుమతించబోమంటూ స్పష్టం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఇటు పరస్పర దాడులు మొదలు కావడానికి ముందే గుర్తు తెలియని ప్రదేశం నుంచి హిజ్బుల్లా చీఫ్ నస్రుల్లా టెలివిజన్లో ప్రసంగించారు. పేజర్లు, వాకిటాకీల పేర్లతో వందలాది మంది ప్రాణాలు తీసిన ఇజ్రాయెల్కు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఆయన హెచ్చరిస్తున్న పరిస్థితి. దీంతో ఇరు దేశాల మధ్య ఒక్కసారిగా మళ్ళీ యుద్ధ వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా యుద్ధం అంచుకు వెళ్తున్నాయి ఇరు దేశాలు. దీంతో అటు ఇజ్రాయెల్ టెలికమ్యూనికేషన్ల వ్యవస్థపై కోలుకోలను దెబ్బతీయడంతో ఒక్కసారిగా హిజ్బుల్లా తల్లడిల్లుతోంది. దీంతో ఇక ప్రత్యక్ష దాడులకు ఇరు దేశాలు కూడా సిద్ధమవుతున్న వేళ ఏం జరుగుతుందనే అంశంపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా ప్రసంగం వేళ వైమానిక దాడులు చేసింది. బీరుట్లో దూసుకెళ్లే యుద్ధ విమానాలు దక్షిణ లెబనాన్పై 52 పైగా వైమానిక దాడులు చేశారు. దక్షిణ లెబనాన్లో వందలాది రాకెట్ లాంచర్లను ధ్వంసం చేశామని చెప్తోంది ఇజ్రాయెల్. మరోవైపు లెబనాన్లోకి ఇజ్రాయెల్ సైన్యం దూసుకొస్తోంది. హిజ్బుల్లా ఉగ్ర కార్యకలాపాలు, మౌలిక సదుపాయాలు నాశనమే తమ లక్ష్యమంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. సామాన్యుల ఇళ్లను ఆయుధాలతో నింపి వాటి కింద సొరంగాలు తవ్విందని ఆరోపిస్తోంది. మరోవైపు పేజర్ల పేలులపై హసన్ నస్రల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. పేలులను యుద్ధంగానే చూస్తామంటున్నారు. దాదాపు 4000 పేజర్లను లక్ష్యంగా చేసుకున్నారని, 4000 మందిని ఏకకాలంలో చంపేందుకు కుట్ర చేశారంటూ నస్రల్లా ఆరోపిస్తున్నారు. రెండో రోజు దాడిలో వాకిటాకీలు పేల్చి మరో 1000 మందిని హతమార్చేందుకు యత్నించారంటూ ఆరోపించారు. దాడుల వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందంటూ నస్రల్లా తీవ్ర ఆరోపణలు చేశారు. పేజర్లు, వాకిటాకీల పేలుల్లో ఇప్పటివరకు 37 మంది మృతి చెందారు. దాదాపు 4000 మందికి పైగా గాయపడ్డారు. వరుస దాడులతో లెబనాన్ కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల్లో పేజర్లు, వాకిటాకీలపై నిషేధం విధించింది. మరోవైపు యునైటెడ్ నేషన్స్ కూడా ఇజ్రాయెల్ దురాక్రమణ మానుకోవాలంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకసారిగా మరొకసారి యుద్ధం అంచుకు వెళ్తోంది ఇరు దేశాలు. మరోవైపు ఇటు ఇజ్రాయెల్ ఏకకాలంలో దాడులు చేస్తూ బెంబేలెత్తిస్తోంది. ప్రధానంగా హిజ్బుల్లా లక్ష్యాలే స్థావరంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ఒక్కసారిగా హిజ్బుల్లాను ఒక్క తిప్పుకోనేయకుండా చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఏకకాలంలో ఈ దాడులు కొనసాగిస్తుంది. ఇటు పేజర్లు, మరోవైపు వాకిటాకీలను పీల్చి హిజ్బుల్లాపై అనూహ్య దాడులకు దిగిన ఇజ్రాయెల్ ఏకంగా లెబనాన్ రాజధాని బీరుట్ గగనతలంలో జెట్ విమానాలతో రంగప్రవేశం చేసి ఒక్కసారిగా యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. అనూహ్య పేలులతో వేలాది మంది హిజ్బుల్లా సాయుధుల రక్తాన్ని కళ్ళచూస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హిజ్బుల్లా చీఫ్ హస్రల్లా ప్రసంగించిన కొద్దిసేపటికే ఇజ్రాయెల్ వైమానిక చర్యకు దిగింది. దక్షిణ లెబనాన్లో హిజ్బుల్లా స్థావరాలపై దాడులు చేసి పశ్చిమాసియాలో ఒక్కసారిగా మళ్ళీ నిప్పురాజేసింది. ఇజ్రాయెల్ బలగాలకు హిజ్బుల్లా ధీటుగా బదిలిస్తోంది. ఈ సందర్భంగా అల్ మర్జ్ ప్రాంతంలో హిజ్బుల్లా జరిపిన దాడిలో ఇజ్రాయెల్ సైన్యంలోని ఇద్దరు మృతి చెందారు. 43 మేజర్
20 ఏళ్ల సర్జెంట్ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు డ్రోన్ దాడిలో, మరొకరు ట్యాంక్ విధ్వంసక క్షిపణి దాడిలో చనిపోయారంటూ ఇజ్రాయెల్ వార్తా సంస్థలు ప్రకటించాయి. బీరుట్ నగరం మీదుగా ఒక్కసారిగా